ఆ ప్రాంతమంతా మహాశివుని నామస్మరణతో మారుమ్రోగిపోయింది. దేశంలో హైందవ చరిత్రలో ఎన్నడూ ఎక్కడా జరగని విధంగా సుందర సత్సంగం మహిళలు చేపట్టిన మహన్యాస పూర్వక రుద్రాభిషేక ఘట్టంలో సిక్కోలు నగరం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. శ్రీకాకుళం నగరంలో టౌన్ హాల్ ప్రాంగణంలో గత వారం రోజులుగా నగరానికి చెందిన సుందర సత్సంగం ఆధ్వర్యంలో వైభవంగా భజగోవిందంపై ప్రవచన కార్యక్రమం జరిగింది. సత్సంగం వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీ పెరంబదూరు సూరిబాబు నేతృత్వంలో 75వ జ్ఞానయజ్ఞం ముగింపులో భాగంగా 121 మంది మహిళలతో జరిగిన మహన్యాస పూర్వక రుద్రాభిషేక ఘట్టం ఆధ్యాత్మిక ప్రియులను దైవచింతనలోనికి తీసుకుపోయింది. వేదాధ్యయనంతో పాటు పెద్ద పెద్ద పూజలు అభిషేకాలు అనేవి వేద పండితులు చేపడుతూ ఉండడం సహజం. అయితే శ్రీ పెరంబదూరు మహిళా శిష్య బృందం ఈ మహాక్రతువు నిర్వహించేందుకు పూనుకున్నారు. హైందవ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగని ఈ మహాక్రతువుకు సిక్కోల్లోని టౌన్ హాల్ వేదిక అయింది. 121 మంది మహిళలు ఒకవైపు వేదాధ్యయనం చేస్తూ మరోవైపు మహాశివునికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్ కోన రవికుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, స్పందన టీవీ ఎండి దుప్పల వెంకట్రావులతో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తిలకించారు. ఈ రుద్రాభిషేకాన్ని పరిశీలించిన పలు సంస్థల ప్రతినిధులు 5 రికార్డులను ప్రకటించారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత వరల్డ్ రికార్డ్స్, ది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, గోల్డ్ స్టార్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ ఫోరం ప్రతినిధులు 5 రికార్డులను అందించారు.